ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి అనేది జబ్బు ప్రపంచం ప్రబలిస్తున్నది. ఆ సందర్భంగా మన భారతదేశం కూడా లాక్డౌన్ సందర్భంగా మోడీ గారు, మన కేసీఆర్ గారు రాష్ట్రాన్ని, దేశాన్ని మొత్తం నిర్మానుష్యంగా చేసేసి ఈ రోగాన్ని ఎంత దూరం తప్పించుకుంటే అంత మంచిదనే ఉద్దేశంతో లాక్డౌన్ ప్రకటించడం వల్ల ఈ ఆర్థిక పరిస్థితులు అయితేంది, మన మీడియా మిత్రులు అయితేంది, మన డాక్టర్లు, నర్సులు, శానిటైజర్ వర్కర్లు, పోలీస్ డిపార్ట్మెంట్లు అందరూ చాలా అహర్నిశలు 24 గంటలు కృషి చేస్తున్నారు. ఆ మీడియా మిత్రులతోటి నాకు చాలా సంతోషదాయకం ఏంటంటే, పేద ప్రజలు కానీ, మామూలుగా విద్యార్థులు కానీ, జనాలు ఎవరైనా కూడా బయట తిరగకుండా మీరు నియోజకగా మీరు కృషి చేసి అందరినీ చైతన్యవంతం చేసి ఆపుతున్నారు. మీరు కూడా దీంట్లో ఒక భాగంలో పాల్గొంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు కూడా ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే లాక్డౌన్ ప్రతిగా కార్యక్రమం ఉంటుంది కాబట్టి మా వంతు కృషిగా మేము ఆర్థిక సహాయంగా మీకు చిన్న సహాయం చేస్తున్నాము. మృత్యుల సంఖ్య పెరుగుతుంది, దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ లాక్డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో జర్నలిస్టులు కూడా బయట తిరగలేని పరిస్థితి నెలకొన్నాం. నిత్యావసర వసతులు కూడా చాలా ఇబ్బంది, బయట కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నాం. ఈ నేపథ్యంలో పతిరాజు రవిచంద్ర అన్న గారు, మన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, అట్లనే వెంకన్న గారు నాకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడానికి ముందుకొచ్చారు.